సిద్ధవటం చోళులు పల్లవ రాజులు విజయనగర రాజులు ఏలిన రతనాల నేల టిప్పు సుల్తాన్ మరియు మహమ్మదీయుల పాలనలో మరో చరిత్రను దిద్దిన నేల మునులు ఋషులు కూడా హిమాలయాలను వదిలి ఈ పుణ్యభూమిలో తపస్సు చేసి పునీతులైన నేల దాదాపు 120 దేవాలయాలతో ఒకప్పుడు మోక్షమునకు మారుపేరుగా నిలిచిన ఈ నేల ఇప్పుడు భూతాలకు ప్రేతాలకు నిలయంగా మరుగున పడిపోయి తన యొక్క ప్రభావాన్ని కోల్పోయింది ఒకప్పుడు రత్నాలతో మాన్యాలతో తొలదేగి గొప్ప వైభవాన్ని చూసిన ఈ రంగనాథ స్వామి ఆలయం ఇప్పుడు శిథిలావస్థకు చేరి తన ప్రభావాన్ని కోల్పోయింది దోపిడీ దొంగలు ఎందరో ఈ సిద్ధవటంలోని దేవస్థానాలలో చొరబడి ఆలయాలను ధ్వంసం చేశారు ఇలాంటి ఎన్నో ఆలయాలు మన సిద్ధవటంలో మరుగున పడిపోయి ఉన్నాయండి ఈ పుణ్యభూమికి మళ్ళీ పురాతన వైభవాన్ని తీసుకురావాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది సో మీరు ఈ రంగనాథ స్వామి ఆలయాన్ని వీక్షించండి నలుగురికి తెలియజేయండి హాయ్ ఫ్రెండ్స్ మేము ఈరోజు సిద్ధవటం ఉంది కదా మండలము కడప దగ్గర మేము ఇంతకుముందు సిద్ధవటం కోట కూడా చూపించాం కదా మా వీడియోస్లో ఆ సిద్ధవటం మండలంలో ఉండే రంగనాథ స్వామి ఆలయాన్ని మేము చూపించడానికి వచ్చాం ఇది సిద్ధవటం కోట పక్కనే ఉంటుందండి సిద్ధవటం కోటకి ఒకవైపు ఈ రంగనాథ స్వామి ఆలయం ఇంకొక వైపు శివాలయం ఉందండి సో చూడండి ఆలయంకి ఎదురుగా చిన్న మండపం లాగా ఉంది ఇది ఏ దేవుడు ఏంటర్ శివ సో చూడండి ఫస్ట్ ఆలయం చుట్టుపక్కల చూడండి బ్రిడ్జ్ కానీ ఆలయం వెలుపల వెనకల పంట పొలాలు ప్లస్ నది ఉంది అది కూడా చూపిస్తాము ఫస్ట్ ఏ దేవుడు చూద్దాం శివ శివ అమ్మవారు అమ్మవారిని చూడండి లోపల చూస్తున్నారా అమ్మవారిని చూడండి అమ్మవారు ఉన్నారు లోపల సో మనము వెళ్దామండి లోపలికి లో ఆలయం లోపలికి కూడా వెళ్ళి దర్శించుకుందాం సో ఆలయం ఈ అమ్మవారి ఆలయం ఉంది కదా ఆలయం వెనకల ఏముందో కూడా చూద్దాం రాశివా చూద్దాంరా ఆలయం వెనకల కూడా చూపిద్దాం ఆలయం వెనకల పంట పొలాలు ఉన్నాయి నది ఉంది ఆ బ్యూటిఫుల్ సీనరీని చూపిద్దాం మన వాళ్ళకి చూస్తున్నారుగా సో ఇక్కడ ఇక్కడ బ్రిడ్జ్ ఉంది మనం ఈ బ్రిడ్జ్ని కూడా ఇంతకుముందు మనం వీడియో చూసాము నది పొంగి పొర్లుతున్నప్పుడు ఇప్పుడు కూడా వర్షాలే అండి నది నీళ్లు బాగున్నాయి చూడండి దూరంగా పెన్నా నది చూస్తున్నారుగా పెన్నా నది బ్రిడ్జి పంట పొలాలు చుట్టూ కొండలు బ్యూటిఫుల్ సీనరీ ఇవన్నీ మీరు చూశారు ఇప్పుడు ఇది ఇదండి అమ్మవారి ఆలయము ఆలయం పక్కనే చెన్నకేశ్వర స్వామి ఆలయము సో పదండి వెళ్ళి మనము స్వామిని దర్శించుకుందాం ఏం శివ మనము ఇటు నుంచి ప్రదక్షిణం చేద్దాం చూడండి చూసారు కదా అమ్మవారి ఆలయం ఇప్పుడు వెళ్తున్నామండి లోపలికి గుడి లోపలికి కానీ మా టైం చూడండి గిడి లోపల తాళం వేసేస్తున్నారు శివ షేట్ గుడి లోపల వెళ్ళడానికి లేకుండా తాళం వేసారండి సో ఇంకేదైనా రూట్ ఉందేమో మార్గం ఉందేమో చూస్తాము ఇదైతే ఇక్కడ చూడండి డీటెయిల్స్ ఉన్నాయి ఎవరు కట్టించారు ఏమిటి అనేది శివ చెక్ చేస్తున్నాడు గుడి లోపలికి వెళ్ళడానికి ఏమైనా ఛాన్స్ ఉందేమో అని సో చూడండి కార్వింగ్స్ ఎంత బాగున్నాయో గుడి మీద వావ్ చాలా పాతబడిపోయాయి కానీ చాలా బాగున్నాయి దూరంగా నుంచి చూస్తే అన్నీ విగ్రహాలు కనిపిస్తున్నాయి సో వేరే రూట్ నుంచి మేము ట్రై చేస్తామండి గోడ వేరే ఎంట్రన్స్ ఉంది గోడ వెలుపల నుంచి శివ బండి స్టార్ట్ చేయి శివ స్టార్ట్ చేస్తున్నాడు మేము ఇంకొక వైపు నుంచి చెక్ చేస్తాము లోపలికి గుడి లోపలికి వెళ్ళడానికి కమాన్ శివ లెట్స్ డూ మిరాకిల్స్ మనం ఎంట్రన్స్ చూపించడానికి వచ్చినట్టున్నాము ఇటు సైడ్ క్లోజ్ చేయడం వల్ల మనం చూపించలేకున్నాం కానీ సో ఓకే అండి వేరే వైపు నుంచి చూపిస్తాము అది లెట్స్ స్టార్ట్ శివ చూడండి వెళ్తున్నామండి బైక్లో చూసారుగా వెళ్తున్నామండి ఇది ఇటు సైడ్ వెళ్తున్నాము చూసారుగా ఆలయానికి ప్రహరీ గోడ ఇది ఈ వెనక వైపుల నుంచి వెళ్ళేదానికి పాజిబిలిటీ ఉంది శివ ఇక్కడ ఆపుతాడు ఏం శివ ఇక్కడ ఆపేసివా ఇక్కడ ఎక్కడైనా పక్కన ఆపుకో ఇదండి ఇక్కడ నుంచి పాజిబిలిటీ ఉంది శివ నువ్వు ఆపుకుంటా లోపలికి వెళ్ళండి ట్రై చేస్తా చూడండి ఇక్కడ రాళ్ళు రప్పలుగా ఉంది కదా ఈ నుంచి ఆలయంలోకి వెళ్ళడానికి పాజిబిలిటీ ఉంది మేము ఒక ప్రయత్నం చేస్తున్నాము ఇక్కడ నుంచి దిగి వెళ్ళచ్చు అక్కడి నుంచి లేదు కాబట్టి సో లోపలికి వెళ్ళి చూపిస్తాం చూడండి ఇక్కడ నుంచి వచ్చాము ఇది ఆలయము ఆలయం లోపలికి వెళ్తున్నాము చూసారుగా శివ చెప్పులు తెలిసి ఇక్కడే సో ఆలయం లోపలికి ఎంటర్ అవుతున్నామండి ఇది ఆలయం ఇంకొక వైపు నుంచి దారి ఇది ప్రహరీ గోడ
सो पदा शिव आलय ला इकड़ वे शिव इकड़ना सो इदी आलय ला चला पुरातनम आलय चूँ एंत पात आलय शिल्पकला शिव मन रउंड कदा अब चूप्दा वील की आलय कुड़ वेपन चूपस्ना इंदा चूप्चा एंट्रस अट सैड अदी एंट्रस सो एंत पात चूँ मेटन पापन दी चूड़ी लपल्ल के चूड़े इक क्लोज आलयानी नीकेमान इंको दार शिव कार्तिकेय सिनेमा अदे अदे कार्तिकेय सिनेमा गुड़ी तीयन लेकिन अमीं लूड़े उ चूँ असल लंत चीकट शिव शिव पैसा चूड़े लूँ ली गुड़ी का लाइट चूपल शिव नी मोबाइल चूड़ चूँ आलय बैठ इला मन शिव इप्ड लाइट वस्ता चूपा ट्रई से शिव ना पैन मोबाइल पैन लाइट भले शिव लू ची बैठक पड़ता अक् निम्स मोबाइल पड़पे लाइट वैसावा सूपर बिव इदी आलय आलय लले ब्लाकड़ वाल एवर दी संबंधी वालक मे चूपी लेकिन सर लेव शिव इट सैड चूस कदा सो मल्ल का लपल्ल के पासीबिटी कनपड़े सो एंटे लाकडौन वाल आलय क्लोज मूत पड़पो लेकिन मेटन लपल शिल चूप्दाकूं वाल कॉले का चूँ चला प्राचीन आलय सो नेक्स्ट टाइम एपड़ना पासीबिटी उ चूपस्ता सो इदी ओके शिव बैठ चूप शिव पाप चाल कष्ट प्रल्ल पदल्लो बैठक वच्चा इदी आलय मुंदर इलामी चिना इधी संबंधी इधी गरुत्मंतुडु इधी विष्णुदेवन आलय कदा चेन्नकेसवुलु अंटे श्री गरुत्मंतुडु सो इदी इधे वे आलय चूप्चा कदा क्लोज वाल डोर सो इक चूड़ शिव अंत कारविंग्स अभी हेल्लिपया पड़े शिव एंटे मेटन चूँ अंत असल पड़े चूँ चूँ असल चला प्राचीनम आलय अन्नी कारविंग्स अभी पड़े इक चूँ असल इध षेपे खचिता विष्णु भगवान का मन को प्रापर षे डैमेज इकोड़ चूँ एवरोत प्रापर षेप डैमेज कारविंग चुट बहुत चाल चे चुड़े का चला प्राचीनम गुड़े शिव चला इधर मंडपमला कटोर वीदना चकेशन पेलिना चुस्कानी पूर्वकाल जरूर ఏదైనా సెలబ్రేషన్స్ దేవుడి సంబంధించి గాని బాగుంది చాలా బాగుంది చాలా పద్ధతి అంత రాతితంది రాతి కట్టాలే చల్లగా ఉంది ఎందుకంటే రాతితో పెట్టారు కదా సిద్ధవటంలో ఎలాగ మనకు కోట లోపల అదే మాదిరి ఇక్కడ కూడా చల్లగా ఉంది దీని కిందకి రాగానే అదన్నీ మన ప్రాచీనమైన టెక్నాలజీ మన సంపద శ్రీ రాతి కిందకి రాగానే చూడండి ఎంత చల్లగా ఉందో సో మనం కూడా రాతితో ఇల్లు కట్టుకుంటే భలే ఉంటదేమో అండి चल चूँ बैठो लल एसी एसी इच्छे चलदन एसी आर्टिफिशियल अंडी नेचुरल राति कट्टडम नेचुरल नेचुरल एसी सूपर सूपर पदा शिव वेल्ली आलयानी प्रदर्शन लगा आलयानी प्रदर्शन चेसुकोनी मन व्यूवर्स आलय चुट्टुपक्कल चूपिंची मन चूँ आलय एंट्रेंस गरुत्मंत चूप्चा कदा वनकल इला ध्वजस्तंभ उम शिव ध्वजस्तंभ तीसो पड़पोन ध्वजस्तंभला इधुला पड़पे चूड़ चक्दी ये इदे इदे उ प्लेस उदी सो पड़पोन चला प्राचीन आलय चन्नकेश्वर स्वामी आलय चन्नकेश्वर स्वामी आलया वीलू मेटन
ఎంతవరా ఇట్ నుంచి తిరుక్కునొద్దారా బావి నాదికి అట్ నుంచి వస్తుగా చేద్దాం చూడండి ఇప్పుడు మనం ప్రదక్షిణ చేద్దాం గుడిలో చుట్టు చూద్దాం ఏముందో సో ఇక్క నుంచి స్టార్ట్ చేద్దాం మనం ఇంకా వచ్చాం కదా ఎంట్రన్స్ దగ్గరికి ఇక్కడ కారు నుంచి చూడండి చుట్టు ఇది విష్ణు భగవానుడు సో ఇక్కడ కూడా విష్ణు భగవానుడు చూడండి సరేండి పదండి వెళ్దాం దేని సేవ ఇక్కడ బలే ఉంది కదా హోల్స్ హోల్స్ గా పెట్టి అంటే బయటికి వెళ్ళడానికి అనుకుంటా ఇది వెంటిలేటర్కి ప్లస్ వెంటిలేషన్ కి ఆలయం యొక్క ప్రహరీ గోడ చుట్టూ ఇదొచ్చి ఆలయం కి పైన ఉన్నాయండి గోపురం మీద పెట్టున్నారు కార్వింగ్స్ అన్ని మేము ఏం చూపించాలన్నా ఏం చేయాలన్నా కూడా గోపురం మీద పెట్టున్నారు కార్వింగ్స్ సో చూడండి విష్ణు భగవానుడు ఎండ కూడా ఉంది సో ఏం చూపించాలన్నా ఇట్టే చూపించాల్సిందే ఇంకా ఇదొక కార్వింగ్ అండి బాగుంది ఇక్కడ చూడు అసలు అంతా బ్లాక్ బ్లాక్ షేడ్ లో అయిపోయిందండి మెయింటెనెన్స్ లేక అంతా బ్లాక్ షేడ్ లోకి వచ్చేసింది వర్షం పడి సో మెయింటెనెన్స్ ఉంటే మన కడపలో చూపించడానికి చూసినంత ఉందండి పాత పాత ప్రాచీన హిస్టరీ ప్లేసెస్ అది సిద్ధవటానికి ఇదొక మంచి పేరుని తెచ్చే ఆలయం కానీ మెయింటెనెన్స్ లేక ఇలా అయిపోయింది వావ్ ఇవన్నీ కార్వింగ్స్ అండి ఇక్కడ ఇది ఎవరు శివ ఇక్కడ వచ్చి విష్ణు కృష్ణుడు అనుకుంటా కదా కృష్ణుడు అవును కృష్ణ భగవానుడు బావా బాగా ఉందండి చాలా ఉన్నాయండి కార్వింగ్స్ కొన్ని డ్యామేజ్ అయిపోయి ఉన్నాయి సో మీకు చూపించడానికి ఈ ఆలయంలో ఇక్కడ కూడా సీతారాములే నరసింహస్వామి ఇదండి నరసింహస్వామి ఇక్కడ సూపర్ గా ఉన్నారు కదా అక్కడ విష్ణుమూర్తి ఇక్కడ అదే అదే ఇక్కడ ఇటు సైడ్ వచ్చి విష్ణుమూర్తి అక్కడ విష్ణు భగవానుడు సూపర్ విష్ణు భగవానుడు ఫైవ్ వరకు ఉన్నాయి కానీ మెయింటెనెన్స్ లేక ఒక షేప్ లో కనబడట్లేదు మనకు అంతవరకు చూడండి ఎంత బాగుందో ఆహా శిల్పకళని మనం మిస్ అవుతున్నామండి శివా చుట్టూ వెంటిలేషన్ మటుకు భలే పెట్టారు శివా నాకు తెలిసి నేను ఏ ఆలయంలో చూడాలి ఏ ఆలయంలోనే చుట్టూ పెట్టా వెంటిలేషన్ చూసినా కదా నన్ను వెంటిలేషన్ ఉన్నాయి హోల్స్ చూస్తున్నారు కదా చుట్టూ ఉన్నాయి ఆలయం చుట్టూ నాకు తెలిసి నేను ఎక్కడ చూడలేదండి ఈ విధంగా వెంటిలేషన్కి ఇంతగా ఆలయం చుట్టుపక్కల కట్టారు ఇంకా ప్రాచీన బావి ఉందండి ఇది ఈ బావి ఆలయంలోకి నీటి కోసం అనుకుంటాను పర్పస్ ప్రాచీనమైన స్టైల్లో కట్టారు చూసావుదేవా ఈ బావి మధ్యలో నువ్వు నిలబడుకున్నావు చూడు అక్కడ కట్టుంది చూడు కొంచెం వెనక్కిరా ఇక్కడ కట్టుంది చూడు చూసారా కట్టుంది బావికి రౌండ్ షేప్ లో ఉన్నప్పుడు ఇక్కడ మాత్రం కట్ వచ్చేసింది ఇదండి బావిలో వాటర్ తీసుకోవడానికి బావి కనిపిస్తుంది మన వాళ్ళకి కనిపిస్తుంది ఇదండి బావి చుట్టూ దిగడానికి కూడా మెట్లు ఉన్నాయి సో కాకపోతే వదలనులే కానీ సో ఇదండి దిగడానికి మెట్లు ఉన్నాయి ఇది పరిస్థితి సో సూపర్ 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 గిలకలేదా గిలక గిలక ఉంది బావిలోకి గిలక కూడా ఉంది మన శివ తిప్పుతున్నాడు గిలకని అది గిలక వేసుకొని బావిలో నుంచి నీళ్ళు తీసి తాగొచ్చు అది బాగా ఫ్రెష్ గానే ఉన్నాయి కదా ఫ్రెష్ గా ఉన్నాయి ఫ్రంట్ సైడ్ లో చూస్తున్నారు కదా సో ఇక్కడ కొంచెం శిల్పకళను చూద్దాం ఇక్కడ విష్ణు భగవానుడు పడుకున్నట్టుగా ఉంది ఎంత బ్లాక్ షేప్ లోకి వెళ్ళిపోయినా మెయింటెనెన్స్ లేక మనకు కొద్ద గొప్ప తెలుస్తుంది ఇక్కడ విష్ణు భగవానుడు చూడండి శేష తల్పం మీద పడుకున్నట్టుగా అదే అదే అన్ని శిలలే శిల్పకళ చాలా మిస్ అవుతున్నాం శివ మెయింటెనెన్స్ లో లేక అంటారు మెయింటెనెన్స్ లేక పద్మనాభస్వామి అదే చెప్పేది పద్మనాభస్వామి ఇక్కడ ఇదిగో ఇది పద్మనాభస్వామి ఇది పద్మనాభస్వామి పడుకోవాలన్నారు కదా అది ఇక్కడ మళ్ళీ ఇదేంది ఇది ఇవన్నీ ఒక షేప్ లో లేవు శివ మనకు ఐడెంటిఫై చేయడానికి కూడా లక్ష్మీదేవి ఉన్నారు పద్మనాభస్వామి పక్కన అది ఇక్కడ మళ్ళీ వేరే వేరే శిల్పకళ ఉంది ఇక్కడ చూడు ఎంత పెద్ద విగ్రహం ఉందో ద్వారపాలకులే అనుకుంటాను ఎంత పెద్ద విగ్రహం ఉందో చూడు చాలా పెద్దదిగా ఉంది
అన్ని విగ్రహాలే బావా గుడి మొత్తం చాలా మిస్ అవుతున్నాము వావ్ యా చాలా అంటే చాలా మిస్ అవుతున్నాం ఈ ఇటికి మెయింటెనెన్స్ లేక సో ఏదండి చూస్తున్నారు కదా ఇటికి మెయింటెనెన్స్ అంటే ఇంకో లెవెల్లో ఉండేది ఎస్ శివ అప్పుడే ఎంట్రన్స్కి వెళ్ళిపోయాడు తాళం కూడా లేదాడ మనం బయటికి వెళ్ళడానికి ఇదండి ఎంట్రన్స్లో ఎలా ఉంటుంది కూర్చోవడానికి బాగా ఇక్కడ కూడా చాలా చల్లగా ఏసీలో ఉన్నట్టుంది అందుకే శివ ఇక్కడికి వచ్చినట్టున్నాడు ఇదండి గుడి మనం చూపించాం కదా దగ్గర నుంచి లోపలికి వెళ్ళడానికి లేకుండా పోయింది సో ఇది వచ్చి ఎంట్రన్స్ ఇందాక తాళం వేసేసారని చెప్పాను కదా సో ఇదండి యా ఇవన్నీ ధ్వజస్తంభాలు కూర్చోడానికి చాలా బాగుంది కూర్చో శివ ఇక్కడ ఎక్కు ఎక్కువ ఎంత ఎంత కష్టపడతావు చూద్దాం ఎక్కువ నీ హైట్కి ఇంకా హైట్కి ఎక్కుతావా కూర్చుంటా ఇంకేమైతే ఇది చేసాడు గుడి గురించి ఈ గుడి గురించి నీ నీ ఒపీనియన్ ఏంది ఒక లెక్చరర్ చాలా బాగా సంతోష ఆనందపడ్డాడు బాబా నేను ఈ గుళ్ళకి ఎప్పుడు ఎవరికి రాలేదు 20 సంవత్సరాల నుంచి చూస్తున్నాను కానీ ఇంతవరకు లోపలికి ఎప్పుడు రాలేదు ఫస్ట్ టైం వచ్చాను చాలా అప్పుడు చాలా మంచి అనుభూతి దొరికింది నీకు ఈ గుడిని చూస్తున్నప్పుడు అంటే శివ అయితే పంచగట్లో కనిపిస్తున్నాడు కానీ చూస్తున్నాడు పంచగట్లో ఉన్నాడు కానీ శివ ఒక లెక్చరర్ అండి ఓకే సో శివ మాటల్లో వింటే చాలా బాగుంటుంది ఈ ఈ అనుభూతులు ఈ గుడిని చూసిన తర్వాత ఎలా ఉంది ఇంత ప్రాచీన కట్టడాన్ని మనము మెయింటెనెన్స్ లో పెట్టకపోవడం వల్ల ఎన్ని మిస్ అవుతున్నాము అనేది ఏం శివ ఒక రెండు ముక్కల్లో చెప్పు అవును బాబా మనకి శిల్పకళ అనేది మనకి కడప జిల్లాలో ఇంత ఇదిగా అప్పట్లోనే కట్టారంటే నాకు నిజంగా ఈ ప్రాంతంలోనే పుట్టినందుకు చాలా సంతోషంగా ఉంది బాబా నేను గర్వంగా చెప్పగలుగుతున్నాను ఈ ప్రదేశంలో ఇలాంటి గుళ్ళు ఇలాంటి ప్రాచీన కట్టడాలు ఇలాంటివి ఉన్నందుకు నాకైతే చాలా సంతోషంగా ఉంది బాబా మీ ఈ ప్రాంతంలో ఉన్నందుకు ప్లస్ ఇవన్నీ కొద్దిగా బాగా డెవలప్ చేస్తే ఇంకా బాగుంటుంది ఈ చెనకేశ్వర స్వామి గుడి అయితేనేమి సిద్ధవటం ఫోర్ట్ అయితేనేమి అక్కడ జ్యోతి దేవాలయాలు అయితేనేమి ఇవన్నీ డెవలప్ చేస్తే కదా ఇంకా బాగా మంచి పర్యాటక శాఖగా అభివృద్ధి చెందుతుంది బాబా కరెక్ట్ అప్పుడు ఇంకా మా ఊరు కానీ మా చుట్టుపక్కల పల్లెలు కానీ ఇంకా డెవలప్ అవుతాయి మాకు కూడా చెప్పుకోవడానికి బాగుంటుంది మా ఏరియాలోనే ఉన్నాయి ఇవన్నీ అని చెప్పుకోవడానికి అవును పురావస్తు శాఖ వాళ్ళు వచ్చి శిల్పకళని బ్లాక్ షేడ్ లో గెలిపిన శిల్పకళని వాళ్ళు కనుక షేప్ కనుక తీసుకురాగలిగితే చాలా అసలు చాలా మెల్లి చేసిన వాళ్ళు అవుతారు మనకు మళ్ళీ మన ప్రాచీన వైభవాన్ని తీసుకు వెలుగులోకి తెచ్చిన వాళ్ళు అవుతారు కరెక్ట్ ఓకే మనమంతా ప్రయత్నం మనం చేస్తాము అందరికి చూపించి అందరి వైర్ లైట్లీ అందరూ వైరప్ చేసి బాగా ఇది డెవలప్ అయ్యే విధంగా మనమంతా మనం ప్రయత్నం చేస్తాము ఓకే అండి మేము ఇక్కడతో ఈ వీడియోని ఎండ్ చేస్తున్నాము చెన్నకేశ్వర స్వామి గుడి టెంపుల్ ని చూసారు కదా ప్రాచీనమైన టెంపుల్ ని మీకు నచ్చింది అనుకుంటున్నాను పక్కన చూడండి ఇక్కడంతా అసలు సింహాలతో ఎంత బాగా కట్టారో ఈ యొక్క ముఖద్వారం దగ్గర సింహాలతో సో అదండి చాలా బాగుంది ఆలయం చెప్పుకోవడానికి ప్రతి ఒక్క చోట సింహాలతో చూడండి ఎంత బాగా కట్టారు సో గంటలు గుడి గంటలు వినిపించాయండి ఎవరైనా లోపల ఉన్నారేమో ఆశ పుట్టింది మాకు సో ఇదండి ఇది ఆలయ గోపురము ఆలయంకి ముందర ఎంట్రన్స్ ఇది ఆలయము ఇక్కడ చూడండి ఇక్కడ చూడండి ఎంత బాగా అసలు విష్ణుదేవుడు పడుకున్నట్టుగా ఉంది మండపం కాడ కూడా బలి కట్టారు ఇక్కడ పక్కన ఏనుగు ఉంది ఓహో బాగా చేశారండి విష్ణు భగవానుడు పడుకున్నట్టుగా ఉంది సరే అండి మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను మేము నెక్స్ట్ వీడియోలో మంచి వీడియోలో కలుస్తాం మిమ్మల్ని ఓకే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ అండి మీకు ఇలాంటి ప్రగాతమైన ప్రదేశాలు ఎన్నో చూపిస్తాము మా ప్రీవియస్ వీడియోస్ కూడా చూడండి చాలా బాగుంటాయి వాటర్ ఫాల్స్ కానీ మంచి 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 ప్రాచీన దేవాలయాలు కానీ నిత్య పూజ కోనని చాలా మంచి మంచి సిరీస్లు ఉన్నాయి మీరు ప్రీవియస్ వీడియోస్ కూడా చూడండి మమ్మల్ని ఎంకరేజ్ చేయండి మీకు ఇలాంటి ఎన్నో చూపిస్తాం శివ మన వ్యూవర్స్ బాయ్ చెప్పి బాయ్ అండి